ఇవాల్టి రెసిపీ వెనిలా ఐస్ క్రీమ్. ముందుగా అందరికీ వెల్కమ్ టు వీజే ఫుడ్స్. తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకోవాలి. దీనిలో 3 స్పూన్లు పాల పొడి వేసుకోవాలండి, 3 స్పూన్స్ మిల్క్ పౌడర్, 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా గడ్డలు లేకుండా కలపాలండి దీన్ని. దీనిలో 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని గడ్డలు లేకుండా అలాగే షుగర్ అంతా కరిగే వరకు బాగా కలుపుకోవాలి. లేకుండా బాగా కలుపుకున్నాను కదా, ఇప్పుడు 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. విప్పింగ్ క్రీము, మెషను ఏం అక్కర్ లేకుండా సింపుల్గా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న మిల్క్ని స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద బాగా కలుపుకుంటూ మరగనివ్వాలండి. క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మరిగించుకోవాలి పాలని. ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కార్న్ ఫ్లోర్ వేసిన మూల గడ్డల్లా అయిపోతుందండి. ఒక 10 మినిట్స్ తర్వాతకి ఇలా క్రీమీగా అయ్యాయి పాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాలని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ పాలు పూర్తిగా చల్లారాయి. చల్లారేసరికి చూడండి, ఇంకా క్రీమీగా అయింది కదా. ఇప్పుడు ఇలాంటి ఒక బాక్స్లో ఈ పాల మిశ్రమాన్ని వేసేసి మూత పెట్టేసుకొని ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. త్రీ అవర్స్ తర్వాత చూడండి, మరి కాస్త క్రీమీగా అయింది. ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇదంతా మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసేసాను, బ్లెండ్ చేసేసుకోవాలి దీనిని. బ్లెండ్ చేసిన తర్వాత చూడండి, ఫోమీ ఫోమీగా వచ్చింది కదా. ఇప్పుడు మరలా బాక్స్లో వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకోవాలండి. తర్వాత బయటికి తీసి చూస్తే చూడండి, వెనిలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది.
సర్వ్ చేసుకుంటాను. చూడండి కూల్ కూల్గా హోమ్ మేడ్ వెనిలా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.